హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మనం పాత బట్టలు అంటే పాతగా అయిపోయిన వాటిని తీసేస్తాం కదండి, తీసేసి పక్కన పడేస్తాము, అలాంటి వాటిని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అయితే ఇక్కడ వచ్చేసేసి మనం పిల్లో ఉంటుంది కదా, అయితే మనం జుట్టుకి ఆయిల్ రాసుకున్నప్పుడు ఆ పిల్లో మీద అట్లనే పడుకున్నాం అనుకోండి, ఆ పిల్లోలు తొందరగా పాడైపోతాయి, అది నూనె మొత్తం ఆ పిల్లో కంటి జిడ్డు జిడ్డుగా అయిపోయి గట్టిగా అయిపోతుంది అన్నమాట. మనం ఎంత ఉతికినా కానీ ఆ జిడ్డు అనేది ఒక్కోసారి పోదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా పాత టీషర్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఆ టీషర్ట్స్ని పిల్లోకి ఇట్లా తగిలించుకొని పెట్టుకుంటే కనుక మనం ఆ తల ఆయిల్ అనేది ఆ టీషర్ట్ కంటుద్దండి, పిల్లో కంటదు, తర్వాత మార్నింగ్ తీసేయచ్చు అనమాట. అలా యూజ్ చేసుకోవచ్చు, లేదా పాత పిల్లో కవర్స్ ఉన్నా కూడా అట్లా పెట్టుకోవచ్చు, వేసుకోవచ్చు. నేనైతే ఇంకా మనం పిల్లో కవర్స్ పాడైపోకుండా ఈ టిప్ చూపిస్తున్నానండి. అంతే, పాత టీషర్ట్స్ని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా మనం ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తుంటారు, బంధువులు వస్తుంటారు, ఎవరైనా ఒక్కోసారి మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుండొచ్చు, ఎక్కువ మంది వస్తుంటారు, అలాంటప్పుడు మన దగ్గర ఉన్న పిల్లోస్ సరిపోవండి, ఎక్స్ట్రా పిల్లోస్ కావాల్సి వస్తే. అయితే ఇంకా ఒకవేళ చాలలేదనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. మన దగ్గర పాత బెడ్షీట్స్ అవి తీసేసినవి ఉంటాయి కదా, కొన్ని కొంచెం చినిగినాక పాత పడినాక కొంచెం పక్క పెట్టేస్తాం కదా, ఆ వాటితో ఏం చేయాలంటే, ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాక మన దగ్గర ఏదైనా కవర్, ఇట్లా మనకి బయట ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు ఇట్లా కవర్ వస్తుంది కదా, ఆ కవర్ మధ్యలో పెట్టండి, బెడ్షీట్లు మాట తీసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఆ కవర్ మధ్యలో పెట్టుకొని ఫోల్డింగ్ని ఇట్లా దానిపైన వేసేసుకోండి. అట్లనే ఇంకో బెడ్షీట్ కూడా మడత తీసుకొని పెట్టుకోవాలి. ఇది కొంచెం బెడ్షీట్ మందంగా ఉంది కాబట్టి 2 బెడ్షీట్స్ సరిపోతాయండి. ఒకవేళ పలసగా ఉంటే కనుక ఇంకొక బెడ్షీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మనకి పాత పిల్లో కవర్స్ ఉంటాయి కదా, మనం కొంచెం యూజ్ చేసి పక్కన పడేస్తాము, ఆ పిల్లో కవర్స్లో ఏంటంటే ఇవి పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ పిల్లో కవర్లో నేను లోపలికి పెట్టేసాను అనమాట, ఇట్లా మడతేసాను కదా ఫోల్డింగ్ చేసినవి, ఆ పిల్లో కవర్ లోపల పెట్టేస్తున్నాను. ఇట్లా పెట్టేసుకుంటే మనకి పిల్లోలాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎక్స్ట్రా పిల్లో కావాలన్నప్పుడు ఇలా చేసుకుంటే, అప్పటికప్పుడు కావాలంటే రాదు కదా, ఇలా చేసుకుంటే కనుక మనకి పిల్లో తయారైపోతుందండి. లోపలికి పెట్టేసుకోవటమే చూడండి, చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడైనా మనకి అత్యవసరంగా కావాలన్నప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది. పిల్లో లేకుండా చాలా వరకు ఎక్కువ పడుకోలేమండి, అలవాటైతుంది కదా మనకి, పిల్లో లేకుండా పడుకోలేము. అలాంటప్పుడు పిల్లో కావాలంటే ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, మామూలు పిల్లోలానే ఉందండి, మామూలుగా మనం రోజు యూజ్ చేసుకునే పిల్లోలానే మంచిగా ఇట్లా తలగడ పెట్టుకొని పడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, మన దగ్గర పాత టీషర్ట్స్ ఉంటాయి కదా, అయితే ఈ టీషర్ట్ కొంచెం చినుగు పట్టిందండి, ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి నేను ఈ టిప్ మీకు చూపిస్తున్నాను. ఇట్లాంటి టీషర్ట్స్ కూడా మనకి యూజ్ అవుతాయండి, కొంచెం చినుగు పట్టిన కూడా ఏం పర్వాలేదు, మనకి యూజ్ అవుతాయి, అంటే పలసగా అయిపోయింది అనమాట. దాన్ని ఏం చేస్తున్నానంటే ఇట్లా మధ్యగా ఫోల్డింగ్ చేసుకొని పాకెట్స్లా తయారు చేసుకున్నానండి. మధ్యగా ఫోల్డింగ్ చేసుకొని అటు ఇటు సైడ్స్ కుట్టేసుకోవాలి, మధ్యలో ఒక కుట్టేసుకోవాలి, అప్పుడు పాకెట్స్ లాగా అవుతాయి అనమాట మనకి. అంటే నాకు మిషన్ ఉంది కాబట్టి నేను మిషన్ మీద చూపిస్తున్నానండి. మిషన్ లేకపోయినా కానీ మనం చేత్తో కూడా కుట్టేసుకోవచ్చు, కాడ కుట్టు వచ్చినా కూడా వేసుకోవచ్చు అండి, కాడ కుట్టు కూడా వేసుకోవచ్చు, మామూలు కుట్టు వచ్చినా వేసుకోవచ్చు. నేను మిషన్ ఉంది కాబట్టి నేను మిషన్ మీద కుట్టి చూపిస్తున్నాను అనమాట. మీరు చేత్తో కుట్టుకోవచ్చు, లేదా గమ్ ఉంటే గమ్ పెట్టి కూడా అతికించుకోవచ్చు అండి. మిషన్ ఉన్న వాళ్ళైతే ఇలా కుట్టుకోవచ్చు, ఇట్లా సైడ్ కుట్టు వేసుకుంటున్నానండి, అలానే ఇక్కడ మధ్యలో ఒక కుట్టు, అలానే చివరిగా ఒక కుట్టు వేసుకుంటున్నాను అనమాట. ఈ టీషర్ట్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇక్కడైతే సైడ్స్కి కుట్టేసుకుంటున్నాను, ఇట్లా కుట్టేసుకోవాలండి, ఇట్లా మధ్యలో కూడా కుట్టేసుకోవాలి, చివరికి కూడా కుట్టేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ మనకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఇట్లా పడేసే వాటితో తీసేసే వాటితో మనం ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదండి, మధ్యలో అయిపోయింది. ఈ చివరిగా కూడా కుట్టేసేది అనమాట. తర్వాత ఏం చేయాలంటే పైన ఇట్ట కాలర్ దగ్గర మనం ఇది హ్యాంగ్లర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, దాదాపు అందరి దగ్గర హ్యాంగ్లర్స్ ఉంటాయండి. ఆ హ్యాంగ్లర్ ఒకటి పెట్టుకోండి పైన, ఇట్లా పెట్టుకొని హ్యాంగ్లర్ కిందది బెడ్ కింద పోయేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే మనం బెడ్ దగ్గర ఇది పెట్టుకోవాలి. ఇది చూడండి, బెడ్ కింద ఇలా పెట్టుకుంటే మనం అక్కడ పడుకుంటే ఇట్లా పక్కకి ఇలా అవుతుంది అనమాట. మనం నైట్ పూట స్పెడ్స్ తీసినా కానీ దానిలో పెట్టుకోవచ్చు. అలానే ఫోన్ చూసుకొని ఉంటాం కదా, ఫోన్ చూసుకుంటుంటాము. కొంతమంది పాటలు వింటుంటారు, దేవుని పాటలు వింటుంటారు, పాత పాటలు వింటుంటారు, అలా వినేవాళ్ళు కూడా. అలా పక్కకి నైట్ పక్కన అది ఉందనుకోండి, లేచి మళ్ళీ అక్కడ టేబుల్ మీద పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. అలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది, పక్కన అలా పెట్టేసేసుకొని పడుకోవచ్చు. అలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసేసి నేను ఇది పాత లింగి అండి, కొంచెం చినుగుపట్టినట్టు అయింది అనమాట. దాన్ని కూడా ఎలా యూజ్ చేసుకున్నారనేది నేను చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇది నాలుగు ఫోల్డింగ్ లాగా వచ్చేలాగా చూసుకోవాలని చూస్తున్నాం అనమాట. అయితే మధ్యలో గోతం పెట్టుకోవాలంటే మనం బియ్యం గోతాలు వస్తాయి కదా, ఆ గోతాన్ని ఉపయోగించి చేసుకోవాలండి. అయితే బియ్యం గోతానికి అటు రెండు పొరలు ఇటు పొర రెండు పొరలు వచ్చేటట్టు చూసుకొని ఫోల్డింగ్ చేసుకున్నామండి. ఫోల్డింగ్ చేసుకొని మూడు వైపులా కుట్టేసుకోవాలి. అయితే అది బియ్యం గోతానికి సరిపడా చూసుకొని కింద పాటు కొంచెం మిగిలిందండి, ఆ మిగిలిన దాన్ని కట్ చేసుకొని పక్కన సైడ్కి ఇట్లా కుట్టేసుకుంటున్నాం అనమాట. అంటే నాలుగు ఫోల్డింగ్స్ రావాలి కదా చాలదని చెప్పి ఆ కింద పాటును కూడా పక్కకి కుట్టేసుకుంటున్నాం. తర్వాత నాలుగు ఫోల్డింగ్స్ చేసుకొని చుట్టూ మూడు వైపులా కుట్టేసుకోవాలి. మూడు వైపులా కుట్టేసుకున్నాక ఆ బియ్యం గోతం సంచి దానిలో పెట్టుకోవాలి. పెట్టుకొని పైన కూడా మనం కుట్టేసుకోవాలి. మళ్ళీ పైన కూడా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక మళ్ళీ ఆ బియ్యం అది లోపల పెట్టాం కదా సంచి, ఆ సంచి మళ్ళీ అటు ఇటు కదలకుండా పైన మళ్ళీ అటొకటి ఇటొకటి రెండు కుట్లు వేసుకోవాలి. మధ్యలో వేసుకుంటే ఇంకేందంటే మనకు ఆ బియ్యం గోతం సంచి అటు ఇటు కదలదు. ఇంతకీ ఇదంతా ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే, మనము పొయ్యి బండ ఉంటుంది కదండి, అక్కడ మనం షింకు దగ్గర అంట్లు దొమ్ముకొని పెట్టుకుంటాము. అంట్లు దొమ్ముకొని పక్కన స్టాండ్లో వేసుకుంటాం కదా, ఆ స్టాండ్లో నుంచి మనం గిన్నెలు బోలిస్తే దానిలోంచి వాటర్ కారి బండ అంతా బాగా తెల్లగా అయిపోయి, నల్ల బండ అయితే కనుక తెల్ల తెల్లగా మరకలు అయిపోతాయండి, అదే తెల్ల బండ అయితే కనుక అంతా మరకలు పడిపోతాయి. అలా అని ఇప్పుడు ఆ నీరు కింద కారితే కనుక ఆ బండల మీద పడకుండా మనం ఈ ఇది కుట్టుకున్నాం కదా, ఇది కనుక వేసుకుంటే ఆ వాటర్ అంతా కారి ఇప్పుడు ఈ బట్ట మీద పడతాయండి. ఆ తర్వాత మనం ఆ బట్ట తడిచినప్పుడు అది తీసి కొంచెం ఎండ కారేసుకుంటే సరిపోతుంది. అంటే బండ మీద పడకుండా వాటరు ఇప్పుడు ఈ బట్ట ఇది కాటన్ బట్ట కాబట్టి ఆ నీరు కూడా పీల్చుకుంటుంది అనమాట. కిందకు పోకుండా మనం ఏం చేస్తున్నామంటే గోతం వేస్తున్నాం. గోతం వేయటం వల్ల ఏంటంటే అవి నీరు కిందకు దిగదు, కింద వైపు తడవదు అనమాట, బండ మీద వాటర్ పడవు. క్లాత్ తడుచుద్ది. క్లాత్ తర్వాత మనం గిన్నెలన్నీ తీసినాక ఆ క్లాత్ని కొంచెం బయట ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మూడు వైపులా కుట్టేసామన్నమాట. కుట్టేసినాక ఆ గోతాన్ని అమ్మ లోపలికి పెడుతుంది. చూడండి, ఇట్లా లోపలికి పెట్టేసేసి మళ్ళీ ఇక్కడ పైన కుట్టేసుకోవాలి. అటు రెండు పొరలు ఇటు రెండు పొరలు వచ్చినాయి. ఇది గోతం లోపల పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది కూడా ఒకవేళ మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకోవచ్చు, మిషన్ లేకపోయినా కూడా మనం చేతితో కుట్టుకోవచ్చు అండి. చేతితో కుట్టుకోవచ్చు, కాడ కుట్టు వేసైనా కుట్టుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత నాలుగు వైపులు కుట్టినాక ఇక మధ్యలో ఇట్లాగా ఒక కుట్టు వేస్తుంది అనమాట. ఎందుకంటే గోతం కదలకుండా, అదే మనం కుట్టు వేయలేదనుకోండి మొత్తం ముడుచుకుపోయి ఒక చాటుకు వచ్చేస్తుంది. ఇట్లా కుట్టు వేసామనుకోండి కదలకుండా ఉంటుందన్నమాట. మనం చేతితో కూడా కుట్టుకోవచ్చు, గమ్ పెట్టి కూడా అతికించుకోవచ్చు అండి, అట్లా కూడా చేసుకోవచ్చు. నేను మిషన్ ఉంది కాబట్టి మిషన్ మీద కుట్టి మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా మనం గిన్నెల స్టాండ్ కింద ఇది వేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడైతే మొత్తం కుట్టడం అయిపోయింది, చూసారు కదా మంచిగా వచ్చింది షీటు. చూడండి, ఇట్లా గిన్నెల కింద ఇట్లా వేసుకోవచ్చు. మనం తయారు చేసుకుంటే మనం అది ఆనందమే వేరుంటుందండి. అది వేస్ట్గా పడేసే బట్టలు తీసేసే కన్నా మనం ఇట్లాంటి వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు. మనం బయట షీట్ కొనాలకున్నా కూడా చాలా రేటు ఉంటుంది, అదే ఇట్లా ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇక మిగిలిపోయిన ముక్కలు కూడా నేను చుట్టూ కుట్టేసుకొని పెట్టుకున్నానండి. మనకి పొయ్యి గట్టు తుడవటానికి కానీ, పొయ్యి తుడుచుకోవడానికి కానీ, లేదా షెల్ఫులు తుడుచుకోవడానికి కానీ ముక్కలు పనికి వస్తాయి, కాటన్ ముక్కలు కాబట్టి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.